हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल वेरी 231 व्लॉग्स। एवरना मन चैनल को तगा చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే ఫుల్ వీడియో చూసి నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, తప్పకుండా లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। ఇక్కడ వచ్చేసి మా ఆయన ఆఫీస్ వర్క్ మీద 2 డేస్ క్యాంప్కి అయితే వెళ్ళిపోయారండి, మమ్మల్ని ఒంటరిగా వదిలేసి। నేను పిల్లలు నాకు నైట్ టైం పడుకోవాలంటే చాలా భయము, చీకటి ఉంటే చాలా భయం అన్నమాట, లైట్ వేసుకునే పడుకుంటాం మేమైతే। ఇక్కడ మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోవడం వల్ల నేనే ఇంకా పిల్లలతో చాలా ధైర్యం తెచ్చుకొని ఇంట్లో ఉంటున్నాను అన్నమాట। ఇక్కడ వచ్చేసి మా ఆయన ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే నాకు మా ఆయన ఇంట్లో ఉంటే సగం వర్క్ అయితే చేసేస్తారండి, పిల్లలకు సంబంధించిన వర్క్స్ అన్నీ ఆయననే చూసుకుంటాడు, వాళ్ళని స్కూల్కి పంపించేంత వరకు చాలా హెల్ప్ చేస్తారు। ఇక్కడ మార్నింగ్ ఆయననే పిల్లల్ని లేపుతాడు, బ్రష్ చేపిస్తాడు, స్నానం చేపిస్తాడు, నేను టిఫిన్ ఒకటి రెడీ చేసి వాళ్ళకి తినిపిస్తాను, బ్యాగ్స్లో బాటిల్స్ పెట్టేస్తాడు, వాటర్ పోసేసి వాళ్ళకి స్లేట్ పెన్సిల్స్ కానీ బుక్స్ అని కరెక్ట్గా చూసుకోవడం కానీ ప్రతిదీ ఆయననే చూసుకుంటారండి। ఆయన లేకపోవడం వల్ల ప్రతిదీ నా మీదనే పడిపోయిందనమాట, ఇంకా వర్క్ ప్రతిదీ నేనే చూసుకోవాల్సింది వచ్చింది। ఇక్కడ వచ్చేసి పాప ముందు రోజు బాటిల్లో వాటర్ కొన్ని కింద పోవడం వల్ల బిస్కెట్స్ అన్ని స్నాక్స్గా పెట్టిన బిస్కెట్స్లో మొత్తం వాటర్ వెళ్ళిపోయినాయి, బ్యాగ్లో పడేసి మొత్తము కొంచెం గలీజ్ అయిపోయింది అనమాట, బిస్కెట్ వాటర్ మొత్తం బ్యాగ్లో ఉండిపోయింది, అదే క్లీన్ చేసేసి మొత్తం సెట్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట పాపకి। పిల్లలకైతే దోశ అయితే వేసిచ్చాను, ఇద్దరు తింటా ఉన్నారు, నేనైతే వాళ్ళని రెడీ చేస్తున్నాను, సాక్స్ వేసేసాను బాబుకి, ఈరోజు వెనర్స్డే కాబట్టి వైట్ అండ్ వైట్ ఉంటుందండి, 2 డేస్ ఒక యూనిఫామ్ ఉంటుంది, వెనర్స్డే వచ్చేసి వైట్ అండ్ వైట్ ఉంటుంది, మిగతా 2 డేస్ వచ్చేసి వేరే యూనిఫామ్ ఉంటుంది, మళ్ళీ సాటర్డే వేరే యూనిఫామ్ ఉంటుందండి వీళ్ళకి। ఇక్కడ వచ్చేసి నేను లేను, నేను వర్క్ చేసుకుంటుంటే పాప చిన్న క్లిప్ అయితే ఇలా తీసిందనమాట, చాలా ముద్దుగా అనిపించింది అందుకే పెట్టాను, ప్లీజ్ బోరింగ్ అయితే ఫీల్ కావద్దు। నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే మీకు ఏం నచ్చలేదు ఏంటనేది నాకైతే కామెంట్ చేయండి। కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది, లైటింగ్ తక్కువ ఉంది, అయినా కెమెరా క్వాలిటీ కూడా తక్కువ ఉంది, ప్లీజ్ అండి కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, క్షమించండి। ఇక్కడ వచ్చేసి పిల్లలను వదిలిపెట్టి వచ్చేసాను, వదిలిపెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేశాను, లంచ్ ప్రిపేర్ చేసి మళ్ళీ బాక్స్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు వచ్చాను। ఈరోజు లంచ్ వచ్చేసి బెండకాయ అన్నము, నా ఫేవరెట్ పచ్చడి ఏంటంటే పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్, సాల్ట్ ఈ 4 కలిపి మిక్సీ పట్టేసి దాన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలండి, అంతే, అది నా ఫేవరెట్ పచ్చడి అనమాట, నాకు చాలా ఇష్టం, నాకు హెల్త్ బాగాలేనప్పుడు, నాకు నోరు మంచిగా లేనప్పుడు ఎక్కువ నేను అదే తింటా ఉంటాను। కాకపోతే నా పాపకి ఒక పిచ్చి పట్టింది, అదేంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు, ఏం చేస్తున్నావు, చీర కట్టుకుంటున్నావా, చీర ఎందుకు నీకు, భూమి పోతున్నావా, చూడండి ఎట్లా వేసుకుంటుందో అది, ఎందుకు విషితా ఇట్లా ఇట్లా తగ్గదా, ఇదండి మనం కుచ్చర్లకు పిల్లు పెట్టుకుంటాం కదా జారిపోకుండా, ఈ పాప ఏం పెట్టిందో చూడండి పిల్లు, ఉండు చూపిస్తా, పప్పి దాని జడ పప్పిలన్నీ పెట్టేసింది, ఒకటి రెండు మూడు పప్పిలు పెట్టింది, నీకెందుకు శారీ ఇష్టమా, శారీ మేము కొనలేదని అది వేసుకుంటున్నావా, ఎందుకు నీకు శారీ కట్టుకునే ఏజ్ కాదు కదా, చిన్న పాప కదా నువ్వు, పెద్దగా అయిన తర్వాత కొంటాను, ఇప్పుడు ఎందుకు శారీ నీకు, అది నా ఓనీ అండి, నా ఓనీ తీసుకుని ఇక్కడ ముడేసుకుంటుంది, ముడేసుకుని తీసుకొని నా పైట వేసుకుంటాను, ఇట్లా వేసుకో,
ఎస్ ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు. స్కూల్ నుండి పాప కూడా నర్సరీ నుంచి మళ్ళీ ఎల్కేజీకి షిఫ్ట్ చేసామన్నమాట. లెటర్స్ రాస్తుందనేసి ఎల్కేజీ ఏ సెక్షన్కి అయితే వేసేసారు. మళ్ళీ మా పాప కూడా ఈవినింగ్ వస్తుంది. ఇద్దరు బాబు పాప ఇద్దరు ఒకేసారి వస్తారు. వాళ్ళిద్దరు ఒకేసారి రావడం వల్ల డే మొత్తం నాకు ఇంట్లో చాలా బోర్ ఉంటుంది. పిల్లలు ఉండి ఉండి ఒకేసారి స్కూల్కి వెళ్ళిపోయేసరికి ఇంట్లో అసలు లంచ్ కూడా టైంకి చేయబుద్ది అవుతలేదు నాకు. పాపన్న హాఫ్ డే వరకు వచ్చేది, ఇంకా ఇప్పుడు హాఫ్ డే వరకు కూడా వస్తున్నాయి. ఇద్దరు 4కి వస్తారనమాట, 4కి వస్తారు, ఇద్దరు ఒకేసారి వస్తారు. నాకు చాలా బోర్ కొడుతుంది. ఈ టైంను నేను ఏదో ఒక విధంగా నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలియదు, కానీ తప్పకుండా అయితే వీడియోస్ కంటిన్యూగా పెడతాను. వీడియోస్తో పాటు ఇంకా ఏమన్నా చేయగలుగుతానేమో ఇంట్లో వెరైటీగా, అవి కూడా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే టైం వేస్ట్ కావద్దు, వేస్ట్ కాకుండా ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఏంది రివర్స్లో రాసినావు? అటు సైడ్ కాదు, ఇటు రాసి ఇటు రాయాలి. ఏ పొట్టి పిల్ల, ఏ బిసిల్లు చూడు, చూద్దాం. ఏ ఎఫ్ జి హెచ్ వేరే ఏం రాస్తావు? వేరేటివి కాదు, అవే రాయాలి. బాబు వచ్చేసి ఇండియా అలు నేర్పిస్తున్నానండి. ఇండియా అలు వస్తాయి కానీ కరెక్ట్గా రావన్నమాట, ప్రాపర్గా రావు. నేర్పిస్తా ఉన్నాను నేను. ఇది ఈరోజు క్లాస్ వర్క్ కూడా చేయలేదంట, క్లాస్ వర్క్ హోమ్ వర్క్ రెండు నేనే చేపియాలి. సో ఎస్ ఫ్రెండ్స్, నైట్ అండి. నైట్ వచ్చేసి లాస్ట్ ఇంకా నైట్ టైము దోశలు వేసుకుంటున్నాము. దోశలు పచ్చడి చేసేస్తాను, దోశలు పచ్చడి. ఈరోజు మా డిన్నర్ అండి. పిల్లలు వచ్చేసి ఇక్కడ ఆడుకుంటా ఉన్నారు. అంతే, రైస్ కూడా ఉంది, గోకరికాయ కర్రీ ఉంది, అలాగే రైస్ కూడా ఉంది. దానికి తోడు కొన్ని దోశలు వేసుకుంటున్నాము. మళ్ళీ ఏం చేసినా ఇప్పుడు అయిపోవు కాబట్టి. ఈ కూర ఫ్రెండ్స్.